ఏంటి రాయుడు, ఎందుకు హడావిడి పడుతున్నా? మన ప్రసాద్కి ఏమీ కాదు రాయుడు, కోలుకుంటాడు. కోలుకుంటే పర్లేదు సార్, మంచిదే. కానీ జరగరాంది ఏదైనా జరిగితే. తిడి పెరిగిపోయి సహాయం చేయలేరేమోనని మనుడి అనుమానం సార్. అవునయ్యా. లేనిపోని ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకయ్యా. డోంట్ వర్రీ, నేనున్నాను కదా. ఆ మాత్రం మాటిచ్చారయ్యా. ఉంటాను ఉంటానయ్యా. ఓకే మంచిది. పదనే అయ్యా, ఏ కోణంలోంచి చూసినా ఆ మినిస్టరు ఈ పని చేసి ఉంటాడని అనిపించట్లేదయ్యా. ఇందులో ఏదో మిస్టరీ ఉందయ్యా. నాకు అదే అనిపిస్తుందయ్యా. ఈ మిస్టరీలో నీ ఫింగర్ కూడా ఉందేమో డౌట్ గా ఉంది. అయ్యా ఎంత మాట అయ్యా, నేను అలా కనిపిస్తున్నానండి అయ్యా. కనపడవు, పైకి నీలా నంగి నంగిగా ఉండేవాళ్లే వెనక గోతులు తీస్తారు. అయ్యా అలా అనకండి అయ్యా. లేకపోతే ఏందయ్యా, ఇంత నాటకం ఆడి మళ్ళీని కిడ్నాప్ చేసి చక్రం దిపుతా గమ్మును కూర్చున్నోడిని ఆడిని పట్టుకుని ఏ పాపం తెలియదంటే నిన్నేమనుకోవాలి? చేసిన పాపం వరకనే పోలా, గుండెపోటు వచ్చింది. అలాగంటారా? నాకేం అర్థం కావట్లేదయ్యా. నీకు అర్థం కాకపోతే వచ్చే నష్టమేం లేదు, అన్ని మూసుకుని గమ్మును కూర్చో. ఇలాంటి తెక్క తెక్క ఆలోచనలు చేయమాకు, నాకు చెప్పమాకు. హలో, ఎవరు చెప్పు అయ్యా? మన మల్లుగాడా? కాదు, ఒంగోలు నుంచి అల్లూరయ్యా. మైసూర్ పాక్ కావాలా అని అడుగుతున్నాడు. ఆర్డర్ ఇస్తావా? అన్నిట్లో ఏలు పెట్టు మాకు. నోరు మూసుకుని బయటకెళ్ళు, కావాలంటే పిలుస్తాను. ఎల్లో. అలాగేనయ్యా. అయ్యా మళ్ళీ నా సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందంటే. ఒక్క క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావంటే నా సిక్స్త్ సెన్స్ ఏం చెబుతుందో చెప్పను. నువ్వు చెప్పరా, నేను చెప్పే జాగ్రత్తగా. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? వెళ్ళిపోదామని అనుకున్నానయ్యా, కానీ మీరంత టెన్షన్లో ఉంటే మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళాలా అని. సంతోషించావులే. ఏం పర్లేదు, తమరెళ్ళండి. నువ్వు ఇక్కడుంటేనే నాకు టెన్షన్. మళ్ళీ నేను పిలిచే వరకు రాకు. ఎలా? అలాగేనయ్యా. అయ్యా ఇప్పుడు ఏమిన్నా? అబ్బే ఏమిన్నాను? మీరు మల్లుగాడుతో అన్న మాటలే, వేరే ఇంకేమీ లేదు. మొత్తం విన్నావన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది కూడా విను. ఇప్పుడు నువ్వు విన్నదంతా నీ బుర్రలోనే ఉంచుకో. బయట ఎక్కడైనా కక్కావనుకో, ఈ మెడ మీద ఈ బుర్రుండదు. సరేనా? అర్థమైందా? అర్థమైంది. ఎలా? అలాగే అయ్యా.